గురించి కోరుకున్నాను. ఆయన ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఉద్యమం చేయడానికి ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడ మాకు డెడ్ లైన్లు పెడతాం కాదు, చచ్చిపోయిన పార్టీ మాకేం డెడ్ లైన్లు పెడితే. కాబట్టి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి డెడ్ లైన్ పెట్టమన్నాను. వారం రోజుల్లో నువ్వు కనుక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయటం కనుక ఆపకపోతే నేను ఎంత చూస్తాను, 7 రోజుల్లో నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి పాస్ సినిమాలు ఉన్నాయి కదా జానీ పోనీ అవన్నీ ఆయన చూపించుకోనండి. ఆయన ఏమైనా భయపడతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి భయపడేటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇంకా చచ్చిపోయిన పార్టీ కాబట్టి ఆయన డెడ్ లైన్ పెట్టుకుంటాడు. అది డెడ్ పార్టీ కదా, ఆయనే గెలవాలా 2 చోట్ల పోటీ చేసి. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టుకు ఏం లైన్లు పెడితే కోరుతున్నాను. ఆయన ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడ మాకు డెడ్ లైన్లు పెడతాం కాదు, చచ్చిపోయిన పార్టీ మాకేం డెడ్ లైన్లు పెడితే. కాబట్టి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి డెడ్ లైన్ పెట్టమన్నాను. వారం రోజుల్లో నువ్వు కనుక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయటం కనుక ఆపకపోతే నేను ఎంత చూస్తాను, 7 రోజుల్లో నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి పాస్ సినిమాలు ఉన్నాయి కదా జానీ పోనీ అవన్నీ ఆయన చూపించుకోనండి. ఆయన ఏమైనా భయపడతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి భయపడేటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇంకా చచ్చిపోయిన పార్టీ కాబట్టి ఆయన డెడ్ లైన్ పెట్టుకుంటాడు. అది డెడ్ పార్టీ కదా, ఆయనే గెలవాలా 2 చోట్ల పోటీ చేసి. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టుకు ఏం లైన్లు పెడితే